మంగళవారం నాడు టోకెన్గా నగరంలో ఉన్నటువంటి నీటి సరఫరా కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 7 ప్రకారంగా కార్మికులందరికీ కూడా జీతాలు పెరగవలసింది. 860 మందికి జీతాలు తగ్గిపోయినాయి. సెమీ స్కిల్డ్గా ఉన్నటువంటి కన్నకాకులు కానీ అంటే నీటిని వదిలేవాళ్ళు వాల్స్ వాల్ ఆపరేటర్స్ ఎవరైతున్నారో వాళ్ళు కానీ అలాగే ఎలక్ట్రికల్ హెల్పర్స్ కానీ ఫిట్టర్ హెల్పర్స్ కానీ వీళ్ళందరూ కూడా 860 మందికి జీతాలు తగ్గించారు. వాళ్ళకి 18,500 పెరగాల్సినటువంటిది కేవలం 15,000 మాత్రమే. గతంలో ఏదైతే 18,000 ఉండేదో అదే వేతనాలు అన్నది ఇప్పుడు ఉన్న జరిగింది. దానిని మధ్యలో 14,190 తగ్గించడం అన్నది జరిగింది. దానివల్ల వీళ్ళందరికీ అన్స్కిల్లో పెట్టడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి దీన్ని ఏవైతే లోపాలు ఉన్నాయో అధికారులు ఈ యొక్క దుశ్చర్యకి పాల్పడ్డారో ఒక యూనియన్ లీడర్ చేసినటువంటి తప్పిదాన్ని దానికి లోబడి ఈ రకమైనగా చేసి జరిగింది. కాబట్టి దీన్ని సర్దెత్తాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం అని జరిగింది. కలెక్టర్ గారికి అట్లాగే కమిషనర్ గారికి వచ్చి ఇచ్చాము. చట్టబద్ధంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సమ్మె కానీ జరిగితే నీటి సరఫరానే బంద్ అయితే దాని పూర్తి బాధ్యత కమిషనర్ గారిది, సిఈ గారిది, ఎస్సీ గారిది. అంతే తప్ప కార్మికులు మాత్రం కాదు. ఎందుకంటే 14 రోజులు ముందుగానే సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకపోవడం అనేది కేవలం వీళ్ళ తాలూకు అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. కాబట్టి దీని మీద ప్రజలందరూ కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకొచ్చి ఇది పరిష్కారం చేయడానికి పూనుకోవాలి. లేని పరిస్థితుల్లో మాత్రం 22వ తారీఖు మాత్రం ఖచ్చితంగా సమ్మె చేయడం అనేది జరుగుతుంది. నీటి సరఫరా బంద్ అవుతుంది. దీని పూర్తి బాధ్యత కమిషనర్ గారికి. సిబిఎంసీ మధ్య నిర్ విభాగంలో పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈరోజు ఆదివారం నాడు మేము ఇక్కడ గాజువాక జోనల్ ఆఫీసు సిఐపీ ఆఫీస్ నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏమిటంటే మేము గవర్నమెంట్ ఇచ్చిన జీవో నెంబర్ 7 ఇంప్లిమెంటేషన్ చేయండి, రాష్ట్రంలో అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చే పిఆర్సి మొత్తం కూడా వర్తింపజేశారు. కానీ ఒక జీవీఎంసీలో పనిచేస్తున్న వాటర్ సప్లై కార్మికులకు మాత్రమే ఈ జీవోని ఎందుకు వర్తింపజేయలేదో మాకు ఇప్పటికి కూడా తెలియట్లేదు. మేము జీవీఎంసీలో పనిచేయట్లేదా అనే విధానంలో అధికారులు మా మీద చిన్నచూపు చూస్తున్నారు. కాబట్టి మేము గత 4 రోజుల నుంచి ఈ జీవో నెంబర్ 7 మీద ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము పోరాడుతున్నాం. దాని నిమిత్తం మేము కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే ఎస్సీ గారికి, సిఈ గారికి కూడా అనేక వినతి పత్రాలు సమర్పించి ఉన్నాం. గత 25 సంవత్సరాల నుంచి వర్షపు విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ న్యాయమైన ఎదుగుబడుతుందని మనకు జరగట్లేదు. కారణం ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే జీవో ప్రకారంగా మాకు శాలరీ ఇవ్వమని చెప్తుంటే దానికి కూడా అధికారులు కూడా మాకు కోఆపరేట్ చేయకుండా ఏదో పని అవుతుంది కదా అన్నట్టుగా వస్తున్నారు అందరూ. కానీ దాని గురించి ఎవరు స్పందించట్లేదు. మేము ఆల్రెడీ 14 రోజుల ముందే అదే స్ట్రైక్ నోట్స్ ఇచ్చాం. అలాగే 2012లో స్ట్రైక్ చేసిన సార్ 6 జీతాలు లేకపోతేటప్పుడు మళ్ళీ అది రాజవ సెక్షన్ కూడా అప్పుడు చేసి ఇప్పుడు 198 వార్డులు కూడా మంగళవారం నాడు ఉదయం 6 గంటల నుంచి వాట్సాప్ విభాగం అంతా కూడా ఆపుతున్నాం. మాకు జీవో నెంబర్ 7 సర్టిఫికెట్ పేరు పత్రం శాలరీ కానీ ఇచ్చిపోతే కంపల్సరీ అన్ని సెక్షన్లు కూడా వాటర్ ఆపుతామండి. ఈ విషయంలో మాత్రం అధికారులు బాధ్యత అంతా కూడా అధికారులదే. కారణం ఎందుకంటే ఎస్సీ గారికి, సిఈ గారికి, కమిషనర్ గారికి ఇంటి నుంచి డైలీగా ఇంటి నుంచి 4 రోజులు తిరుగుతున్నామండి. కానీ దానికి పొందలేదు. రేపు అనుకోని వస్తున్నారు. దానివల్ల ఏంటంటే మాకున్న ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సార్ సాల్వ్ అవ్వట్లేదు. అత్తలు కట్టుకోలేకపోతున్నాం. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.